హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు సండే కదండి, సండే రోజు నేను వ్లాగ్లో చేద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు సండే రోజున చర్చ్కి వెళ్ళాలి కనుక నాకు ఉదయాన్నే చాలా హడావిడిగా ఉంటుందండి. అందులో ఈరోజు పామ్ సండే, మట్లాదివారం అంటాము. చర్చ్కి వెళ్ళాలి కనుక మార్నింగే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. దానికోసం ఒక పక్క నేను ఇడ్లీ పెట్టుకున్నాను, ఒక పక్క నేను బొంబాయి చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ బొంబాయి చట్నీ అందరికీ తెలుసు కనుక నేను ఇంకా డీటెయిల్డ్గా చూపించట్లేదు. సాటర్డే ఈవినింగ్ మేము షాపింగ్కి వెళ్ళామండి. షాపింగ్కి వెళ్ళినప్పుడు చెర్రీకి రెండు ఫ్రాక్స్ తీసుకున్నాను, నాకు నచ్చినవి ఈ రెండు ఫ్రాక్స్ను అందుకని తీసుకున్నాను. 700కి 2 ఫ్రాక్స్ అండి. ఇవి నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను. సిఎంఆర్లో నేను రెండు నైటీలు తీసుకున్నానండి. ఇందులో ఒకటి 336, 1+1 ఆఫర్ అన్నమాట. ఇది నేను ఒకటే తీసుకున్నాను. ఇంకొకటి వచ్చి 550, ఇదొకటి తీసుకున్నాను. బాగున్నాయండి నైటీలు, సిఎంఆర్లో ఆఫర్ కూడా బాగుంది. తర్వాత మేము చర్చ్కి వచ్చామండి. ఇదేనండి మా చర్చ్. చర్చ్ అయి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మా ఇంటికి దగ్గరలోనే ఇలాగ పచ్చి జీడిపప్పు కోసి అమ్ముతారండి. కర్రీస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది కదా, నేను కూడా కర్రీలో వేద్దామని తీసుకున్నాను. ఇక్కడ సమ్మర్ అంతా దొరుకుతుంది జీడిపప్పు. హలో అండి, ఏం చేస్తున్నారు మీరు? మేమైతే ఇప్పుడే చర్చ్ నుంచి వచ్చామండి. ఈరోజు చెప్పాను కదా పామ్ సండే అని, ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలి. లంచ్లోకి నేను రొయ్యలు పచ్చి జీడిపప్పు కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియో చూసేయండి. గిన్నెలో నీళ్ళు పోసుకుని స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకోవాలండి. ఆ వేడైన నీళ్ళలో ఈ పచ్చి జీడిపప్పు వేసుకుని 5 మినిట్స్ అలానే వదిలేయాలి. తర్వాత వాటిని ఏ విధంగా తీసుకుంటే వాటిపైన ఉన్నటువంటి స్కిన్ అంతా ఈజీగా ఊడొచ్చేస్తుందండి. ఇలా అన్నీ తీసుకోవాలి. లంచ్కని నేను ఈ పక్కన రైస్ పెట్టుకున్నానండి. ఈ పక్కనేమో నేను కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేశాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత అందులో సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత అందులో పసుపు, పచ్చిమిర్చి వేశాను. తర్వాత అవి బాగా వేగిన తర్వాత అందులో నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నానండి. ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గించుకోవాలి. ఈ టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇందులో రొయ్యలు వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ రొయ్యలు కొంచెం తక్కువే వేస్తున్నాను, ఎందుకంటే మా పిల్లలు రొయ్యలు కర్రీ కంటే ఫ్రై బాగా తింటారు. అందుకని నేను ఈ కర్రీకి రొయ్యలు కొంచెం తక్కువ వేసి జీడిపప్పు ఎక్కువ వేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో సరిపడినంత కారం వేసుకుని ఒక 2 మినిట్స్ బాగా వేయించుకోవాలి. అది కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలండి. రొయ్యల కర్రీకి వాటర్ ఎప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, ఎక్కువ వేసుకుంటే అంత బాగోదు. అంటే నేను ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాను అందుకని చెప్తున్నాను. తర్వాత కర్రీని కొంచెం సేపు మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. అది ఉడికిన తర్వాత అందులో 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి.
అలాగే 1/2 స్పూన్ మసాలా పౌడర్ వేసుకోవాలండి. తరువాత అందులో జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు ఎప్పుడు కూడా కర్రీ అయిపోయేటప్పుడే వేసుకోవాలండి. తర్వాత ఇందులో కరివేపాకు వేసుకుని మూత పెట్టుకుని ఇంకా సేపు మగ్గించుకోవాలండి. అంతేనండి, రొయ్యలు పచ్చి జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ సింబల్ వస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? బాయ్.